హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఏపీజే అబ్దుల్ కలాం గారు తన అనుభవపూర్వకంగా చెప్పిన కొన్ని మంచి మాటలను ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ లోకంలో నీపై ఎక్కువ ఎవరైనా ప్రేమ చూపించేవారున్నారంటే వారు నిన్ను కన్న తల్లి మాత్రమే, మిగతా వారంతా ఆమె తర్వాతే. కష్టాలనేవి నీ జీవితాన్ని నాశనం చేయడానికి రావు. కేవలం కష్టాలకు మాత్రమే నీలో దాగి ఉన్న అంతర్గత శక్తిని, నీలో దాగి ఉన్న టాలెంట్ను బయటకు తీసే శక్తి ఒక్క కష్టాలకు మాత్రమే ఉంది. ఎప్పుడైతే నీవు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతావో అప్పుడే నేను చెప్పే ఈ మాటకు అర్థం తెలుస్తుంది. ఒక చిన్న గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని వర్షానికి తడవకుండా చేస్తుంది. అదేవిధంగా కాన్ఫిడెన్స్ అనేది ఈరోజు నీకు విజయాన్ని అందించలేకపోవచ్చు, కానీ లైఫ్లో ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ను ఎదుర్కొనే శక్తిని అందిస్తుంది. భారీగా వర్షం కురుస్తున్నప్పుడు అన్ని పక్షులు కూడా చెట్ల కింద తలదాచుకోవడానికి ప్రయత్నిస్తాయి, కానీ ఒక్క గరుడ పక్షి మాత్రం మేఘాలపైకి వెళ్ళి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంచరిస్తుంది. కష్టాలన్నీ నిన్ను కబలిస్తున్నప్పుడు, నీతో కన్నీటిని పెట్టిస్తున్నప్పుడు, ఈ లోకం నీ మెడలు ఉంచాలని చూస్తున్నప్పుడు థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. ఈ లోకం వెళ్లే దారిలో కాకుండా నీకంటూ ఒక కొత్త దారిని మరియు కొత్త ఆపర్చునిటీని సృష్టించడానికి ప్రయత్నించాలి. ఈ ప్రపంచంలో నీవు ఒంటరిగా ఉన్నావని ఫీల్ అవుతున్నప్పుడు ఒక్కసారి తలెత్తి ఆకాశాన్ని చూడు. ఈ లోకమంతా, ఈ విశ్వమంతా నీతో ఏదో చెప్పాలనుకుంటుందనే విషయం నీకు అర్థమవుతుంది. జీవితం అనేది బాక్సింగ్ రింగ్ లాంటిది. ఎప్పుడైతే నీవు కింద పడినా కూడా నిలబడడానికి ప్రయత్నిస్తావో అప్పటి వరకు నీవు ఓడినట్టు కాదు, కానీ ఎప్పుడైతే నీవు కింద పడినా కూడా నిలబడడానికి ప్రయత్నించవో ఆ సమయంలో నీవు ఓటమిని అంగీకరించినట్టే. ప్రతి మనిషికి కూడా ఒక కళ ఉండాలి. కళ అంటే నీకు నిద్రలో వచ్చే కళ కాదు, ఆ కళకు నీకు నిద్ర పట్టనివ్వకుండా చేసే శక్తి ఉండాలి. ఆ కళకు నిరంతరం నీలో అగ్గిని రగిలిస్తూ నీలో నిరంతరం ఉత్సాహాన్ని పెంచేలా నిరంతరం నీ రక్తాన్ని మరిగించే శక్తి ఆ కళకుండాలి. నీవు సూర్యుడిలా 100 మందికి ఆదర్శంగా మారాలనుకుంటే ముందు నీలో సూర్యుడిలా అగ్గిని రగిల్చుకో. నీవు సాధించే విజయం ఎలా ఉండాలంటే, ఈరోజు నిన్ను పాయింట్అవుట్ చేసేవారు రేపు పొద్దున నీ అపాయింట్మెంట్ కోసం వేచి చూసేలా, ఈరోజు నీవు చేసే సంతకం ఎప్పుడైతే ఆటోగ్రాఫ్గా మారుతుందో, ఎప్పుడైతే నీవు మనసారా ఏడుస్తున్నప్పుడు మీ తల్లి ఆనందంగా నవ్వుతుందో, అప్పుడు ఆ రోజు నీవు నిజమైన లక్ష్యాన్ని సాధించినట్టు. ఎప్పుడు కూడా సక్సెస్ స్టోరీస్లని చదవద్దు. సక్సెస్ స్టోరీ అనేది మీకు ఒక మెసేజ్ను మాత్రమే ఇస్తుంది. జీవితంలో పోరాడి ఓడిన మరియు ఫెయిల్యూర్ అయిన వారి యొక్క చరిత్రను చదవండి. అవి మీకు సక్సెస్ కావడానికి శక్తిని స్తాయి. ఎవరైతే వేసే ప్రతి అడుగును జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వెళ్తారో ఎప్పుడు కూడా సక్సెస్ కాలేరు. దూరంగా ఉన్న లక్ష్యాలను చూస్తూ వాడివాడిగా అడుగులు వేస్తూ ముందుకెళ్లిన ప్రతి ఒక్కరు కూడా విజేతలుగా మారుతారు. ఎప్పుడైతే నువ్వు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తావో ఆ సమయంలో నీలో క్రియేటివిటీ పెరుగుతుంది. ఆ క్రియేటివిటీ వల్ల నీలో వే ఆఫ్ థింకింగ్ మారుతుంది. ఫలితంగా నీవు గొప్ప విజయాన్ని సాధిస్తావు. అందువల్ల ప్రతి ఒక్కరూ నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి కూడా కష్టాలు అవసరమే. ఎప్పుడైతే కష్టాలనే వేడిగాలను తట్టుకుంటావో అప్పుడే నీవు విజయం అనే చల్లటి గాలిని ఆస్వాదిస్తావు. నీ భవిష్యత్తును ఎప్పుడు కూడా నీవు మార్చలేకపోవచ్చు, కానీ ఈ రోజటి నీ అలవాట్లను మార్చుకునే శక్తి నీకుంది. ఈరోజు నీవు మార్చుకునే అలవాట్లకు తప్పకుండా నీ భవిష్యత్తును మార్చే శక్తి ఉంటుంది. నీ జేబులో చిల్లి గవ్వా కూడా లేనప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, నీవు కోరిన ప్రతి ఒక్కటి కూడా నీ దగ్గర ఉన్నప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది మాత్రమే నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. పేదవాడికి ఎప్పుడు కూడా స్నేహితులు తక్కువగా ఉంటారు. ఈరోజు నిన్ను ప్రేమగా పలకరించేవారిని, నీ మేలు కోరేవారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోవద్దు. ఒక్కోసారి ఇలా దూరమైన వారు మన లైఫ్లోకి ఎప్పుడు కూడా రాలేకపోవచ్చు. జీవితంలో పొరపాట్లు అనేవి కేవలం ఒక బుక్లోని సింగిల్ పేజీ లాంటిది. రిలేషన్షిప్ అనేది ఒక బుక్ లాంటిది. అందువల్ల ఒక చిన్న పేజీ కోసం మొత్తం బుక్ని వదులుకోవద్దు. 2 సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకో. 1, నీవు నీ గురించి ఎంత చెప్పినా కూడా ఎవ్వరూ నీ మాటను పట్టించుకోనప్పుడు. 2, నీ నిశ్శబ్దాన్ని కూడా అవతలి వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు. జీవితంలో ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఎలాంటి భయం లేకుండా భూతకాలంలో జరిగిన తప్పులను మనస్ఫూర్తిగా స్వీకరించి అవే తప్పులను తిరిగి పునరావృతం కాకుండా వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. ఈ సెంటెన్స్ అర్థం కాకపోతే తిరిగి మరొక్కసారి వీడియోని బ్యాక్వర్డ్ చేసి అబ్జర్వ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి కొత్త విషయం. మరో రోజు మరోసారి కొత్త టాపిక్తో మీ ముందంట. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు